లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? గురు మార్పుని చూసుకుంటూ ముఖ్యంగా ఏళ్ళనాటి శని చివరి ఫేజ్ లో ఉన్నారు గనక మకర రాశి వాళ్ళందరూ మాత్రం బాబోయ్ మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక మాట చెప్తాను, అనుభవానికి మన కర్మని అనుభవించ చేసేవాడే శనేశ్వరుడు. అందుకని ఏంటంటే ఇంకా ఏళ్ళనాటి శని అనగానే మనం భయపడిపోయి ఇంకేదో జరిగిపోతుంది అనుకొని, అంటే చాలామంది మీరు గమనించండి ఏళ్ళనాటి శని మొదలవుతుంది అనగానే ఇంకా వీళ్ళు స్టార్ట్ అయిపోతారు, ఇంకేదో అయిపోతుంది మాకు అని. ఇప్పుడు మనం ఊపిరి పీల్చడం ఆపేశామా, అన్నం తినటం ఆపేశామా, మన రోజువారీ పనులు చేయటం ఆపామా, ఏవీ ఆపలేదు. గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక సిట్యువేషన్ అనేది మనకి ఎలాంటి సిట్యువేషన్స్ అన్నా ఎదురవుతాయి అని అనుకున్నప్పుడు ఆ కర్మని మీరు పాజిటివ్గా చేయండి అని చెప్పేదే ఏళ్ళనాటి శని. ఒకటి, మనం చేసుకున్న కర్మల్ని అనుభవింపజేసేది ఏళ్ళనాటి శని. రెండోది, ఇక్కడ మిస్టేక్ జరుగుతుందా నీకు, ఈ మిస్టేక్ని నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పేది కూడా ఏళ్ళనాటి శని. అందుకనే ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా ఒక రోలర్ కోస్టల్ రైడ్ అంటాం. ఏళ్ళనాటి శని ఎలా ఉంటుంది తెలుసా, ఒక రోలర్ కోస్టల్ రైడ్. అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్కాం, ఎక్కిన తర్వాత మెల్లగా పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళి కూర్చునేటప్పటికి పీక్లో ఉంటాం, మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి థర్డ్ ఫేజ్ వస్తుంది. ఈ ఫేజ్ నుంచి పీక్కి వెళ్ళి పీక్ నుంచి కిందకి రావటంలో మనం అనేక తప్పులు చేసేస్తాం. అనేక తప్పులు అంటే మనకి తెలియకుండానే నేను ఇలా అనుకున్నాను, ఇది జరుగుతుందా అనుకున్నాను, ఇలా జరగలేదు. బట్ ఏళ్ళనాటి శనిలోనే చాలామంది పెద్దవారైన వారు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు వాకిలి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళందరూ పూర్వజన్మలో విశేషమైన కర్మలు చేసిన వాళ్ళుగా మనం అనుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ వీళ్ళకి కనుక మనం చూస్తే మరి చివరి ఫేజ్ ఆఫ్ ఏళ్ళనాటి శనిలో ఈ శోభకృతనామ సంవత్సరంలో వీళ్ళకి ఏ రిజల్ట్స్ వస్తాయి, ఆర్థికంగా అనుకూలత ఉంటుంది, భయం ఏమి పడక్కర్లేదు. అయితే ఖర్చులు అనేవి కూడా ఉంటాయి, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ ఫేజ్ నుంచి వెళ్ళి మన పీక్లో ఉన్నప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఏళ్ళనాటి శని వీళ్ళు లాస్ట్ ఇయర్ లాస్ట్ 2.5 ఇయర్స్ అనుభవించినప్పుడు వీళ్ళు పడినంత మానసిక క్షోభ, వ్యధ, వృధా ఖర్చులు, అనారోగ్యము, ఆర్థిక పరంగా పడిన ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాల పరంగా పడిన ఇబ్బందులు అంతా ఇంత కాదు. మరి ఇవన్నీ రికవర్ అవ్వాలనుకోండి ఒక్క 2.5 ఏళ్ళు సరిపోదు, ఇంకా ఇంకొక 1 ఏడాది కావాలి. మన జాతకం బాగుందనుకోండి 6 మంత్స్లోనే అవుతాయి, మన జాతకం కొంచెం కష్టతరంగా ఉందనుకోండి 2 ఇయర్స్ పట్టొచ్చు, ఇంకా కొంచెం టైం పట్టింది అనుకోండి ఇంకా టైం పట్టచ్చు. కాబట్టి ఏళ్ళనాటి శని చివరి ఫేజ్లో ఉన్నప్పుడు ఆర్థికమైన అనుకూలతని ఇస్తాడు. రెండోది, ఉద్యోగ వ్యాపారాలలో మార్పులను ఇస్తాడు. ఆ మార్పులు ఆల్రెడీ ఇచ్చి ఉంటాడు కాబట్టి అది తీసుకుంటారు, తీసుకోవటం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అయితే తీసుకున్న డెసిషన్స్లో నాకేదో చాలా బాగుంటుంది అని అనుకొని వెళ్ళొచ్చు, అక్కడేమీ ఉండకపోవచ్చు, అందులో కొంచెం ఇబ్బంది పడుతూ ఉండుండొచ్చు, కానీ దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని వదిలేసామా మళ్ళీ మనం రోడ్డు మీదకి ఎక్కినట్టే. కాబట్టి వదలకుండా పట్టుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత విషయం, స్థల మార్పు అనేది కనపడుతోంది. కాబట్టి స్థల మార్పు కనుక ఉంటే, అంటే ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళు కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వీళ్ళకి వేరే చోట కనుక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటే అలాంటివి వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఉద్యోగ స్థల మార్పులు కనపడుతున్నాయి, ఇల్లు మారటం కనపడుతోంది, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం కనపడుతోంది, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే ఒక ఆలోచన కనపడుతోంది. ఇవి మంచి రిజల్ట్సే ఇస్తున్నాయి. చూడండి, మనం అనుకుంటున్నాం కానీ కొంచెం ఆయనకు కూడా సమయం ఇవ్వాలి మనం. కాబట్టి ఆ సమయం అనేది ఈ శోభకృతనామ సంవత్సరంలో రిజల్ట్స్ వైపుగా వెళ్తారు అని చెప్పచ్చు, అవి రావడానికి టైం పడుతుంది. సో గురువుగారు ఇక్కడ రాహుతో ఉంటారుగా కాబట్టి విదేశాలకు వెళ్తానంటే డెఫినెట్గా పంపించేస్తాడు, ఆయన అసలు ఆపడు. ఆయన కూడా ఏంటంటే ఓకే విదేశాలకు వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, ఉద్యోగరీత్యా చక్కగా వెళ్ళిపో బాబు, హ్యాపీగా ఉండు, కొత్త ప్రయత్నం చేసేసావు మంచిగా ఉండు, ఓకే నువ్వు ఇంటర్వ్యూలలో వాటిల్లో సక్సెస్ తెచ్చుకోవాలా, డెఫినెట్గా నేను నీకు హెల్ప్ చేస్తాను, బట్ నీకు నేను నువ్వు కోరుకున్నట్టుగా ఇవ్వను, ఇంకేదైనా ఆప్షన్ ఇస్తాను, ఇలాంటివి ఇస్తాడు. కాబట్టి ఈ శోభకృతనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళు, అది కూడా చివరి స్టేజ్ ఆఫ్ ఏళ్ళనాటి శనిలో ఉన్నవాళ్ళు, ఈ చేంజెస్ని తీసుకోవాలి. అలాగే బోల్డ్ భారీ అప్పులు ఉన్నాయి, ఈ సంవత్సరంలో తీరుస్తామంటే తీర్చలేము,
అంత తీర్చే అంత శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకోవాలి. లేదా మీ జాతకంలో నిజంగానే అంత బలమైన ధన యోగాలు గనక ఉంటే డెఫినెట్గా తీరుస్తారు. ఆ బలమైన యోగాలు ఉన్నాయా లేవా అనేది మాత్రం మీ జాతకమే మీకు చెప్తుంది. ఈ రాశి ఫలితాలలో ఏమిటి అని అంటే, డెఫినెట్గా మీకు ఆర్థికంగా అనుకూలత ఉంది అని చూపించేస్తుంది, భయం లేదు. గ్రోత్ ఉంది, భయం లేదు. ఆరోగ్యపరంగా కుదుట పడతారు, భయం లేదు. అంతకంటే ఏం కావాలి? హెల్త్ బాగుంది, వెల్త్ బాగుంది, చేస్తున్న ప్రయత్నాలలో మెల్లమెల్లగా సక్సెస్ వస్తోంది, సో గుడ్. మార్పులు ఉన్నాయి, తీసేసుకోవాలి. ఆ మార్పులు తీసుకోకుండా నేను ఇక్కడే ఉంటాను అని అంటే డెఫినెట్గా అప్పుడు వాళ్ళకి జరిగేది ఏమిటి అని అంటే, నువ్వు కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేస్తావు అని అర్థం. సో నువ్వు కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా, లేక నువ్వు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావా, అది నీ చేతుల్లో. కాబట్టి శోభకృత నామ సంవత్సరంలో గురువు గారు నీకు ఆప్షన్స్ ఇవ్వబోతున్నారు. ఆప్షన్స్ నువ్వు తీసుకో. అవన్నీ మేనిఫెస్ట్ ఎప్పుడు అవుతాయి? అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి అవుతాయి. సో నవంబర్ నుంచి వీళ్ళకి వచ్చే మార్పులు ఏమిటి? ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఆర్థికమైన అనుకూలత, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, సంతానం వృద్ధిలోకి రావటం, సంతానానికి వివాహాది శుభకార్యాలు చేయాలనుకుంటే అనుకూలత. ఇంకేం కావాలి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? ఇంకా అన్ని లైఫ్లో ఇట్స్ అ ప్లాటర్, అన్నీ వస్తున్నాయి, బట్ అది రావడానికి కొంచెం సమయం పడుతుంది. సో ఆ సమయం వరకు మనం వేచి చూడాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అబ్రాడ్కి వెళ్ళాలి, విద్యార్థులు అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటామనే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. కాబట్టి ఉద్యోగం చేస్తాము, అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలి, బాగుంది. వీసాలకి వాటికి ప్రయత్నం చేస్తాము, డెఫినెట్గా చేయొచ్చు. కాబట్టి మకర రాశి వారికి శోభకృతనామ సంవత్సరం మంచి రిజల్ట్స్ ఇస్తుందనే మనం చెప్పుకున్నాం. చాలా మంది అడిగేది ఏంటంటే, మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటారు. వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ నక్షత్రంలో పుట్టిన ఈ రాశిలో ఉన్న ఈ నక్షత్రానికి తరచుగా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కంటిన్యూస్గా ఏ యాక్టివిటీ ఉండదు, ఏదైనా 2-3 సార్లు చేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు కూడా కనపడుతుంది. అయితే రికవరీ అనేది మాత్రం నవంబర్ రావాలి. నవంబర్ వస్తే 1-2 సార్లు చేసిన పనికి ఫలితం అనేది కనపడుతుంది. ఫలితం ఎప్పుడు ఉంటుంది అని అంటే నవంబర్. అప్పటి వరకు మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉండాల్సిందే. ఏదైనా సరే 2-3 సార్లు చేస్తే తప్ప సక్సెస్ రాదు, తప్పదనమాట. ఇంకా అది కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా గ్రో అవుతారు. స్పెషల్లీ జాగ్రత్తలు ఏ విషయాల్లో తీసుకుంటే మంచిది అంటారు? ఫైనాన్స్, ఆర్థిక సమస్యలు, జాబ్స్లో తరచుగా మారుతూ ఉంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు, అండ్ పెద్ద పెద్ద రుణాలు, చిన్న చిన్నవి కాదు, పెద్ద అమౌంట్స్లో ఉంటాయి. అవి తీసుకోవటము, అవి తీర్చటం, అవన్నీ కూడా కష్టమైనవే. గవర్నమెంట్తో లావాదేవీలు ఉన్నవన్నీ కూడా స్లో అయిపోతాయి, కోర్టు కేసులన్నీ స్లో అయిపోతాయి. సో అవి కొంచెం టైం పడతాయి. ఎస్పెషల్లీ వీళ్ళు కనుక పరిహార దిశగా ఆలోచిస్తే ఉపశమనం పొందడానికి ఈ సంవత్సరాంతం ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్స్ ఏం చేస్తే మంచిది అంటారు? అంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి. మనసు ప్రశాంతంగా ఉండడానికి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అగ్నిదేవుడిని ఆరాధించాలి. హోమాలు అంటాం కదా, హోమం చేయించుకుంటూ ఉండాలి తరచుగా. వాళ్ళకి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇప్పుడు ఉద్యోగ రీత్యా ఎఫెక్ట్ ఉందనుకోండి, ఉద్యోగానికి సంబంధించి హోమం జరిపించుకోవటం, అలాగే ఆరోగ్యం బాగాలేదు దానికి సంబంధించి హోమం జరిపించుకోవటం, వృద్ధిలోకి రావాలి దానికి సంబంధించి హోమం జరిపించుకోవటం, వీళ్ళు హోమాలు ఎక్కువగా చేయించుకోవాలి ఈ రాశిలో ఉన్నవాళ్ళు. కాబట్టి హోమం జరిపించుకుంటూ ఆ పీరియడ్కి ఆ సమయానుకూలంగా మనం పరిహారం చేసుకుంటూ రావాలి. ఓకే, కొంచెం తరచుగా చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ కొంచెం రావడానికైతే టైం పడుతుంది. అక్టోబర్ తర్వాత నుంచి నేను ఇప్పుడు చెప్పాను కదా, 2-3 ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. వారు ఏ పనన్నా అనుకోని అమ్మా, 2-3 ఎఫర్ట్స్ మినిమం పెట్టాలి. నీకు 3rd ఎఫెక్ట్ 4th ఎఫెక్ట్కి నీకు రిజల్ట్ వస్తుంది. ఆ ఎఫెక్ట్కి రిజల్ట్ ఎప్పటికొస్తుంది అంటే నవంబర్ డిసెంబర్ రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.